అసలు ఇదంతా కాదండి, దెర్ ఇస్ ఎ బెస్ట్ పర్సన్ టు సెటిల్ దిస్. ఇప్పుడు మీ స్టూడియోలోకి ఒక పర్సన్ వస్తున్నాడు. నమస్తే అండి. నమస్తే అండి. హలో సుదర్శన్, 35mm రాడ్ గారు. చెప్పండి బాబు గారు. ఏదో చివరి లేదు అన్నారండి బాబు గారు. బాబు గారు చూసారా, నా బాబు ఏజ్ ఉన్న అతని నన్ను బాబుగా అంటున్నాడంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఐఎమ్ ఎ స్టార్ హీరో. లేకపోతే రాదండి, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. అర్థమైందండి, అర్థమైందా మీకు? ఓకే సుదర్శన్ గారు చెప్పండి, ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? నా రోల్ పేరు అంకుల్ ఫిక్సిట్. ఎందుకని? చాలా ఫిట్గా ఉన్నాను కాబట్టి డైరెక్టర్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఈ రోల్ చాలా కష్టపడి పనిచేశాను. డైరెక్టర్ గారు నాకు కథ చెప్తున్నప్పుడు, ఏంటి నీ రోల్కి కథ కూడా చెప్పాడా? రితేష్ రాణా కూడా కథలు చెప్పేస్తుంటాడు. ఈ కథని మలుపు తిప్పేదే నా క్యారెక్టర్. నువ్వు డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ యొక్క జర్నీని సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నిన్ను పిలిచింది నన్ను లేపమని, నిన్ను నువ్వు లేపుకోమని కాదు. ఉంటే లేపా. సో ఈ కాలు బట్టి అలాగే ఇక్కడ జరుగుతుంది బట్టి చూస్తే కనుక వెన్నెల కిషోర్ గారికి ఒక స్టార్ హీరోతో పాటు చెరి సమానమైనటువంటి ఇమేజ్ ఉంది. అలాగే ఆయనంటే భయం అని కూడా తెలుస్తుంది. ఆయనే ఈ సినిమాలో హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఉండండి, ఇలా సైడ్ రోల్స్ చిన్న చిన్న క్యారెక్టర్ రోల్ ఏది చెప్తే అది నమ్మేస్తారా? మత్తు వదలరా చేసేటప్పుడు రితేష్ చెప్పాడు ముందు మోహన్ బాబు గారిలో విలన్లో లాంచ్ అవ్వని, తర్వాత నా సినిమాలో నువ్వే హీరో అని చెప్పాడు. హలో, నాకు కూడా ఈ సినిమా నేరేట్ చేసేటప్పుడు నీ క్యారెక్టర్ అమ్మాయిల చుట్టూ, థైస్ చుట్టూ, చిచ్చి గర్ల్స్ చుట్టూ తిరుగుతుంది, అందులో మునిగి తేల్తుందని చెప్పాడు. కావాలంటే రితేష్ రాణాకే ఫోన్ చేసి కనుక్కోండి. కనుక్కోండి. ఓకే ఓకే. సో పీసీఆర్ ఒకసారి. మోహన్ చంద్ర గారు ఎందుకండి? అంటే అదే పీసీఆర్ అన్నారుగా. పీసీఆర్ ఈ హ్యాపీ బర్త్డే సినిమా డైరెక్టర్ రితేష్ రాణా గారికి కనెక్ట్ చేయండి కాల్. హలో రితేష్ గారు నమస్తే. చెప్పండి. హ్యాపీ బర్త్డే సినిమాలో యాక్ట్ చేసిన నటులు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. నేను హీరో అంటే నేను కొట్టు చేస్తున్నారు స్టూడియోలో. ఇది మీరు చెప్పండి, మీరే సాల్వ్ చేయాలి దీన్ని. ఈ సినిమాలో హీరో ఎవరింతకి? రితేష్ చెప్పు. రితేష్ మనం గ్రీన్ పార్క్ లోకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అండి, గ్రీన్ పార్క్ వెళ్ళినప్పుడు మరి చెట్టు కింద ప్రామిస్ చేసి చెప్పావు కదా నువ్వే హీరో అని. రితేష్ నిజం చెప్పు. రితేష్ రితేష్ అగస్య గారు ఒక నిమిషం, ఒక్క నిమిషం. రితేష్ గారు, రితేష్ గారు వినపడట్లేదు. ఈ సినిమాలో హీరో ఎవరని అడుగుతున్నాం అండి. క్లారిటీ లేదు మైక్. రితేష్ అసలు మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? జూలై 8 వరల్డ్ వైడ్ గా పాన్ తెలుగు ఫిల్మ్ రిలీజ్ అవుతుందండి. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఆహా, సినిమాకి ప్రమోషన్ సంబంధించిన అన్ని వినపడుతున్నాయి. హే ఆర్ఆర్, నేను సత్యాని. ఆర్ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ అంటే రితేష్ రాణా షార్ట్ కట్. మేమిద్దరం క్లోజ్ కదా, అలా పిలుచుకుంటాం. హే సాట్ చెప్పు. ఎలా జరుగుతుంది పోస్ట్ ప్రొడక్షన్? ఐ మీన్ డబ్బింగ్, గ్రేడింగ్, సీజీ. డబ్బులు ఏమైనా కావాలంటే మొహమ్మడి పడుకో, అడుగు. రెమ్యునరేషన్ గురించి తర్వాత చూసుకుందాం, మనకి సినిమా మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఒక 3 lakhs కావాలి ఖర్చులు. 3 lakhs అంట. 3 lakhs అంట. వినపడుతుంది 3 lakhs. ఆయన పని చేస్తా. 3 lakhs. 3 lakhs. రితేష్, మత్తు వదలరా రిలీజ్ అయిన తర్వాత నేను నీకు లైఫ్ ఇచ్చిన తర్వాత ఏమన్నావు? నీకు నెక్స్ట్ మూవీలో లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఇస్తాను. ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ సినిమాలో హీరో నేనే కదా. వినపడట్లా రితేష్. వినపడట్లా రితేష్. సిగ్నల్ లేనట్టు. హలో సార్, వీడికి కావాలని చేస్తున్నాడు సార్. సార్ ఫిల్మ్ నగర్ లేడు, క్యాప్ లేకుండా తిరిగేవాడు సార్. ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చినప్పుడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. లైఫ్లో మళ్ళీ వీడికి లైఫ్ ఏమన్నా రితేష్.